హైదరాబాద్ లో వరదలు వస్తే పవన్ కళ్యాణ్ గారు నేను ఉన్నానని చెప్పి ఆయన పెద్ద మనసుతో ఆయనతో ఆయనంత సహకారం ఆ ప్రభుత్వానికి అందజేశారు. మీ అందరు తెలిసిన విషయమే. అదే విధంగా ఆంజనేయులు గారు మీరు అధిక మెజారిటీతో గెలిపించి 7వ నంబర్ పై క్లాస్ గుర్తుపై మీరు ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే విధంగా ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు తీర్చడానికి ఆయన మీ ముందు ఉంటాడని మీ అందరి ద్వారా తెలియపరుస్తున్నాను. అదే విధంగా పోటీ చేసే వ్యక్తుల్ని మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు 1,500 ఇచ్చి రేపెల్లుడు అదే పని చేస్తారు. వీళ్ళు మిగతా పార్టీలు అన్ని ఒక లక్ష్యం పెట్టుకున్నారు, ఏంటంటే డబ్బులు ఇద్దాం ఓట్లు దండుకుందాం. ఆ తర్వాత మిమ్మల్ని తిరిగి కూడా చూడరు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి అవకాశం ఆంజనేయులు గారు ఇవ్వండి. మీ డివిజన్ లో ఎటువంటి సమస్య ఉన్నా నిరంతరం మీతో కృషి చేస్తారని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఆంజనేయులు గారు మాట్లాడతారు. బిఎస్ఎన్ఎల్ లో మంచి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ తీసుకొని జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ తరఫు నుంచి ప్రజా ఉద్యమం నా ఊపిరి అని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశల మేరకు ఈ రోజు ఈ జనసేన పార్టీ ద్వారా 7వ నంబర్ మీరు అమూల్యమైన మీ అమూల్యమైన ఓటు 7వ నంబర్ పై గాజు గ్లాస్ పై వేసి మెజార్టీలో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఆయన వ్యక్తిగతం ఏంటంటే సేవ చేసి ఇక్కడ ఈ డివిజన్ లో ఎన్ని సమస్యలు అవుతున్నాయో ఆ సమస్యల్ని రేపు మీ కార్పొరేషన్ లో తెలియజేస్తూ ఆ సమస్యకి పరిష్కార దశలో ముందుంటాడని మీ అందరి ఆదరణలో నేను తెలియజేస్తున్నాను. మీరు ఒక్క అవకాశం ఆంజనేయులు గారికి ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు బలపరిచిన వ్యక్తి మన ఆంజనేయులు గారు. ఆయన భావాలు నచ్చి బిఎస్ఎన్ఎల్ లో బీఆర్ఎస్ తీసుకొని జనసేన పార్టీ ద్వారా ఈ డివిజన్ లో పోటీ చేస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇటువంటి ఆశయాలు ఆశతో ఉన్న వ్యక్తిని మనం గెలుపించుకుందామా లేదంటే 500 రూపాయల కంబడి పోదామా? అది మీ చేతిలో ఉంది. ఓటర్ మహేష్ వెళ్ళారా, ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. వరంగల్ లో జనసేన పార్టీకి బలోపేతానికి అయినటువంటి ముందుకొచ్చి అదే విధంగా అహర్నిశలు పార్టీ కోసం కృషి చేస్తున్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జీలు అనేటువంటి ఆకుల సుమన్ గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇంతకుముందు మన పార్టీ నాయకులు తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు అన్నట్టు ఆంజనేయులు గారు ఇక్కడ నిల్చున్నారు. ఫోర్త్ డివిజన్ లో మీకుండే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారు. అది కాకుండా మనం చూడాల్సింది ఏంటంటే 7 ఏళ్ళకెళ్ళి ప్రభుత్వం ఉంది, బంగారు తెలంగాణ అని చెప్పి చెప్పిండ్రు. ఏమైంది? ఇంటర్ తెలంగాణ కూడా రాలేదు. గ్రేటర్ వరంగల్ అని అన్నారు. గ్రేటర్ వరంగల్ దేనికి పేరు మాత్రమే గ్రేటా? మేము ఫోర్త్ డివిజన్ పోతే అక్కడ 3 లేవు, అక్కడ ఒక 10 ఇల్లు ఉన్నాయి. ఆ 3 అక్కడనే ఉన్నాయి, 50 ఏళ్ళకి అక్కడనే చేస్తారు. ఇంకెప్పుడు వరంగల్ కోసము ఈ ఫోర్త్ డివిజన్ కోసం జనసేన పార్టీ ఎప్పుడు మీకోసమే ఉంటది. ఆంజనేయులు గారికి గాజు గ్లాస్ గుర్తుకు వెయ్యండి. ఇంకొకటి, శంకర్ గౌడ్ గారు అన్న ఇంతకుముందు పైసలు తీసుకుని ఓట్లు వేస్తే అయ్యేది ఏం లేదు, వాళ్ళు వచ్చారు సార్ పైసలు ఇచ్చడం మీకు ఎందుకు చేసిన పని అని చెప్పి. వాళ్ళు 2,000 ఇస్తే మీకు రోజుకి ఇచ్చేదాలు రూపాయి, 5 సంవత్సరాలు మీరు లెక్కేసుకుంటే ఇచ్చేది రూపాయి. రూపాయి కంపులు పోదామా లేకపోతే మన మంచి కోసం మనం తీసుకుంటామా? మీరే ఆలోచించండి. గాజు గ్లాస్ గుర్తుకు ఓలేయండి, ఆంజనేయులు గారికి ఓటేయండి. మీకు ఎప్పుడు మేము అండుగా ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రజల లోపల ప్రజల లోపల ఈరోజు జనసేన పార్టీకి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అద్భుతమైన ఆదరణ జరుగుతున్నది. ఇక్కడ ఈ అతి ఆగ మేఘాల మీద పార్టీ కార్యాలయం ఓపెన్ చేసి వరంగల్ జిల్లాలో 16 మందికి సామాజిక వర్గం వాళ్ళకు సీట్లు ఇచ్చి బీఫామ్లు ఇచ్చి మన ఆకుల సుమర్ గారు ప్రోత్సహించి ఏపీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర అధ్యక్షుడు
శంకర్ గౌడ్ గారు ఆధ్వర్యం లోపల ఇవాళ వరంగల్ జిల్లా మొత్తం కూడా ప్రచార కార్యక్రమంలో జరుగుతుంది. అది ఇవాళ నాలుగో వార్డు నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి మొత్తం మా అభ్యర్థులు ఎక్కడెక్కడ నిలవడం అభ్యర్థులు అందరికీ కూడా ఇవాళ శంకర్ గౌడ్ గారు మాకు మంచి స్ఫూర్తినిచ్చి ఇవాళ ఈ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లోపల మన జనసేన జెండాను ఎగురవేయాలని చెప్పేసి మేము అందరికీ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మన ఇదే ఆకుల సుమన్ గారు వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ గారిని తీసుకొచ్చిన వాడ లోపల నేను చూపెట్టిన నా ఏరియా లోపల మహా 50 ఏళ్ళ కూడా ఇంతవరకు ఒక మోడీ గట్టలేని పరిస్థితుల్లో వాళ్ళకి తీసుకొని చూపెడితే ఎలక్షన్ బోర్డ్ ఉన్నది. ఈ బోర్డు అయిపోయిన వెంటనే తన సొంత డబ్బులతోటి పార్టీ డబ్బులతోటి ఆ మోడీ చేస్తారని చెప్పి హామీ ఇచ్చింది సార్. అది ఆదరణతో చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి సార్ కొత్త పార్టీ. ఇది సామాజిక వర్గం వాళ్ళకు మాత్రమే సాయం చేసే పార్టీ, సామాన్యుడి పైకి వచ్చే పార్టీకి ఇది చాలా ఉన్నతమైన పార్టీ జనసేన పార్టీ. ఇక్కడ అది ఇక వేరే పార్టీల విషయం చూస్తే చాలా అత్యుతమైన ఖరీదైన వ్యక్తులకే ఖరీదుగా టికెట్ ఇచ్చి వాళ్ళు ప్రచారం చేస్తారు. మేము ఇక్కడ సామాన్యమైన సామాజికం కోసం ఓపెన్ చేసిన పవన్ కళ్యాణ్ గారు పార్టీ లోపల మేము చేరి మా అవకాశాలకి ఇవాళ నేను ఊహించాలి కూడా ఊహించలేదు. నాకు ఇక్కడ ఈ నాలుగో వార్డు నుంచి జనసేన పార్టీ నుంచి నేను నిలబడతానని చెప్పి నేను ఇంతవరకు నా కళలో కూడా ఊహించాలని ఎక్కడ కూడా ఊహించని విధంగా జరుగుతుంది. ఇదంతా మీ దయ. తప్పకుండా ఆ అవకాశం నా పార్టీ వాళ్ళు ఇచ్చినందుకు ఇలా జిల్లా అధ్యక్షుడు సుమన్ గారు అదే రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ అవకాశాన్ని నిరూపించుకోవడానికి మీరు అత్యధికంగా నా కోర్టు వేసి గెలిపిస్తారని చెప్తున్నాను. మీ సేవకులతో ఉంటా 50 ఏళ్ళ నుంచి ఇక్కడ డెవలప్మెంట్ లేదు ఈ కార్పొరేషన్ లోపల. కాబట్టి దయచేసి నాకు నాలుగో వార్డు నుంచి గ్లాస్గాస్ గుర్తుకు సీరియల్ నెంబర్ 7కు ఓట్ వేసి అత్యధిక మీదతో గెలిపించగలని చెప్పి నేను మరొకసారి మనవి చేసుకుంటున్నా. ఇక్కడికి నా ప్రచార కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు మరి జిల్లా అధ్యక్షుడు మరి వివిధ సోదరులు మిగతా మన యువకులైన అధ్యక్షుడు అజయ్ కుమార్ వీళ్ళందరూ కూడా నాకు సహకరించినందుకు ధన్యవాదాలు చెప్తున్నా. మహిళా మండలి మేడం గారు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నా సార్. అదేవిధంగా రాష్ట్ర నాయకులు ఉన్నారు ఒకసారి విధంగా ఈరోజు వరంగల్లో పలు డివిజన్లలో మేము పాదయాత్ర చేస్తున్నాం. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే సమస్యల పరిష్కార దశలో మేము ముందుండాలని జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏవైతే డివిజన్లలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలతో పాటు అదే రకంగా రేపు గెలిచినట్టయితే ఆ సమస్యలను ఏ రకంగా పరిష్కరించే మార్గం ఏందనేటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మేము రెడీ చేసుకొని ప్రజల మధ్యలో చేరుకున్నాము. రాబోయే రోజుల్లో మన ఆంజనేయులు గారిని ఈ యొక్క డివిజన్ నుంచి నాలుగో డివిజన్ నుంచి గెలిపించినట్టయితే మీ డివిజన్ని అభివృద్ధిలో ముందంచలో మేము పెడతామని చెప్పి మీ ద్వారా చెప్పాం. ఇంతకు అన్నట్టు మనం ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, నోటుకు ఓటేద్దామా మనం లేకపోతే డెవలప్మెంట్ చేద్దామా. ఇంతకుముందు నేను అన్నట్టు మళ్ళీ ఒకసారి ఎందుకు చెప్తున్నాను ఇదంటే మీరు ఒకసారి లెక్కేసుకోండి, ప్రజలు కూడా లెక్కేసుకోవాలి. వాళ్ళు 2,000 రూపాయలు ఇస్తే రోజుకి 10 రూపాయలు ఇస్తుంది, 4,000 రూపాయలు ఇస్తే రోజుకి 2 రూపాయలు. రోజుకి 1 రూపాయికి మనం అమ్ములు పోదామా, మన ఊరి మనం డెవలప్ చేసుకుందామా. గ్రేటర్ వరంగల్ని నిజంగానే గ్రేటర్ చేసుకోవాలంటే మనది మనం చేసుకోవాలి. ఒక్కసారి మన జనసేన పార్టీకి గ్లాస్ గారి గుర్తుకి ఓట్ వేయండి, మీకు అందుబాటులో ఉంటాము. కామన్ మ్యాన్కి ఇచ్చింది మీకోసం. మీ వాడలో ఉండే ఆంజనేయులు గారు ఒకవేళ పని కాకపోతే మీరు గల్లా పట్టుకొని అడగొచ్చు, బికాస్ డబ్బులు తీసుకొని ఓట్లు వేయలేదు కాబట్టి. అది ఒకటి ఆలోచించండి, మనకు కావాల్సింది డెవలప్మెంట్. ఆంజనేయులు గారికి ఓట్ వేయండి, గ్లాస్ గ్లాస్ గుర్తుకి ఓట్ వేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.